నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఒక ఇల్లు మనం సొంతం చేసుకోవాలి, అందరికీ ఒక సొంత ఇల్లు ఉండాలనే కళ అయితే ఉంటుంది. అయితే లోన్స్ తీసుకుని మరి చాలామంది ఇల్లు తీసుకుంటారు. ఆ క్రమంలో నాన్ బ్యాంకింగ్ అండ్ బ్యాంకింగ్ ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంటుంది చాలామందికి. ఎవరిని అప్రోచ్ అయితే బెటర్? అండ్ దీనికి ముందుగా మనం ఆల్రెడీ ఒక టాపిక్ చేసున్నాం సార్, ఫ్లాట్ ఇంట్రెస్ట్ అండ్ రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ అని. ఇక్కడ అది ఎలా వర్తిస్తుంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి హోమ్ లోన్ విషయంలో? తప్పకుండా అండి. ఎలాగైతే మనం ఫ్లాట్ అండ్ రెడ్యూసింగ్ మాట్లాడుకున్నామో, సిమిలర్గా ఎన్బిఎఫ్సి వర్సెస్ బ్యాంకింగ్ దగ్గర లోన్ కూడా అలాగే వర్కౌట్ అవుతుంది. ఓకే. అయితే మీరు బ్యాంకింగ్ దగ్గర లోన్ తీసుకున్నట్లయితే వాళ్ళు వచ్చేసి రెపో లింక్డ్ లెండింగ్ రేట్ని ఫాలో అవుతారు, ఆర్ఎల్ఎల్ఆర్ అంటారు. అంటే ఆర్బీఐ గవర్నెన్స్లో ఆర్బీఐ గవర్న్ చేస్తుంది బ్యాంక్స్ని. వాళ్ళు ఇచ్చిన రెపో రేట్ని బేస్ చేసుకొని వాళ్ళు సర్టన్ మార్జిన్ యాడ్ చేసి మీకు లోన్స్ ఇస్తారు. ఆర్బీఐ ఈ రెపో రేట్ని ఎవ్రీ 3 మంత్స్కి రివిజన్ చేస్తూ పోతుంది. 3 మంత్స్కి 2 to 3 మంత్స్ చేస్తుంది. సో ఇన్ కేస్ మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న పక్షంలో మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రెపో రేట్ని బట్టి, రెపో రేట్ అంటే ఆర్బీఐ బ్యాంకర్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ని బట్టి, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాయండి, వాళ్ళకి ఇచ్చే ఇంట్రెస్ట్ వేరియేషన్ బట్టి మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది లోన్ కూడా మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్. ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి వచ్చినప్పుడు, ఎన్బిఎఫ్సీలు హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇస్తాయి, వాటికి వచ్చినప్పుడు వాళ్ళు రెపో రేట్ని ఫాలో అవ్వరు. వాళ్ళకి సపరేట్ రేట్ ఉంటుంది, దాన్ని పిఎల్ఆర్ అంటారు, ప్రైమ్ లెండింగ్ రేట్ అంటారు. దీనికి ఇంటర్నల్ బెంచ్ మార్క్ అంటే వాళ్ళదే బెంచ్ మార్క్. అదే బ్యాంకర్కి అయితే రెపో రేట్ బెంచ్ మార్క్. ఇది ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్. సో ఇప్పుడు ఈ పిఎల్ఆర్లో ఏంటి, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అనే ఒక కంపెనీ ఉంది, అది కాస్త బ్యాడ్ షేప్లో నడుస్తుంది. సో అక్కడ ఉన్న లెండర్స్కి అక్కడ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9.5 వరకు వేస్తున్నారు. మరి ఎస్బీఐలో ఇప్పుడు 6.65, 6.7 నడుస్తుంది ఆల్ బ్యాంకింగ్ కంపెనీస్లో. ఓకే. ఎందుకంటే వీళ్ళకి వచ్చి రెగ్యులేటింగ్ బాడీ ఎన్హెచ్పి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ చేస్తుంది ఎన్బిఎఫ్సీస్కి, వెరీన్ బ్యాంకింగ్స్ అన్నిటికీ ఆర్బీఐ చేస్తుంది. వీళ్ళు ఆర్బీఐ రేట్ ఫాలో అవుతారు. ఈ దీంట్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో వాళ్ళు ఇంటర్నల్ రేటే ఫాలో అవుతారు, వాళ్ళ పరిస్థితిని బట్టి. వాళ్ళు ఇందాక మనం లెండింగ్ చేస్తారు కదా, దే ఆర్ ఆల్సో రైజింగ్ మనీ ఫ్రమ్ పబ్లిక్, డిపాజిట్స్ కలెక్ట్ చేస్తారు. వాళ్ళే ఎన్బిఎఫ్సీలే 7%లో పబ్లిక్ మనీ తీసుకున్నప్పుడు అతను 7%కి ఎలా ఇవ్వగలుగుతారు లోన్? అతను ఆపరేషన్ కాస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి కదా. కాబట్టి ఎన్బిఎఫ్సీస్ రేట్ ఎప్పుడు కూడా బ్యాంక్స్ కన్నా హయ్యర్ సైడే ఉంటుంది. ఇది ఎప్పుడు ఇదే రూల్, ఇంకా ఇది తగ్గదు. అయితే ఇప్పుడు ఎన్బిఎఫ్సి చాలా క్లవర్గా ఏం చేస్తున్నారు, మీరు లోన్ తీసుకునే టైంలో మీకు తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఓకే, అప్పుడు తక్కువ. సో అప్పుడు ఎక్కడైనా ఒకటే కదా అని తీసుకుంటాం, కానీ వీళ్ళు మార్చేస్తారు నెక్స్ట్ 5-6 మంత్స్లో. చేంజ్ అయిందని చెప్తారు. మార్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేయరు. మీరు అనుకుంటారు అదే రేట్లు నడుస్తుందని, ఇతను మార్చుతాడు, మనకి ఎక్కువ అమౌంట్ కట్ అయిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఇంత రిడ్యూస్ చేశారు, ఎంత రిబిట్ అయింది ఏంటంటే అప్పుడు తెలుస్తుంది. సో కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళి రిక్వెస్ట్ ఇచ్చి రివిజన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్కి ఒక 800 రూపీస్ పే చేసి లెటర్ ఇస్తేనే అది రివిజన్ అవుతుంది. చాలామంది తీసుకొని మర్చిపోతున్నారు. ఇక్కడ మేజర్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక ఎన్బిఎఫ్సికి బ్యాంక్ని ఎలా డిస్టింగ్విష్ చేయాలి. చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఈజ్ ఎన్బిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ హౌసింగ్ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్ ఈజ్ ఎన్బిఎఫ్సి, పిఎన్బి బ్యాంక్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇస్ ఎన్బిఎఫ్సి, పిఎన్బి ఇస్ బ్యాంకింగ్ కంపెనీ, క్యాన్ఫిన్ అంటారు, కెనరా ఫైనాన్స్ విచ్ ఇస్ ఎన్బిఎఫ్సి, ఇట్స్ నాట్ కెనరా బ్యాంక్. వీళ్ళు తీసుకున్న వాళ్ళంతా ఏ బ్రాంచ్లో ఉన్నారంటే నేను పిఎన్బిలో తీసుకున్నాంటాడు, ఇతను పిఎన్బి బ్యాంక్లో తీసుకోలేదు, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో తీసుకున్నారు. సో ఇతను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారిపోతుంది, ఈయన అతను ఐడెంటిఫై చేయరు. కానీ హోమ్ లోన్ అంటే చాలా పెద్ద అమౌంట్ కదా తీసుకునేది, దాంట్లో 1%, 1.5% డిఫరెన్స్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా దట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఓకే. సో హోమ్ లోన్ తీసుకునేటప్పుడు యూ ట్రై టు టేక్ లోన్ ఓన్లీ ఫ్రమ్ బ్యాంక్. బ్యాంక్లో అవ్వకపోవడానికి రీజన్స్ ఉంటాయి. ఒకటి, మీ ప్రొఫైల్తో బ్యాంకర్ సాటిస్ఫైడ్గా లేరు, మీ ట్రాక్లో ఎక్కడో గ్యాప్స్ ఉన్నాయి, ఎర్లియర్ కొన్ని లోన్స్ ఆన్ టైం పే చేయలేకపోయారు, లేట్గా పే చేయరు, అప్పుడు బ్యాంకర్ ఇవ్వడు. అప్పుడు ఆప్షన్ లేకపోతే ఎన్బిఎఫ్సికి వెళ్ళండి, అప్పుడు ఆప్షన్ లేదు కదా. కానీ మీ ప్రొఫైల్ అంతా క్లియర్గా ఉంది, మీ సివిల్ ఆన్ ట్రాక్ ఉంది, మీ బ్యాంకర్ ఇస్తున్నప్పుడు మీ బిల్డర్ చెప్పాడు కదా అని ఎన్బిఎఫ్సికి వెళ్ళదు. ఇంకోటి, కొన్ని ప్రాపర్టీస్కి లీగల్గా షార్ట్ ఫాల్స్ ఉంటే కూడా బ్యాంక్స్ లోన్స్ ఇవ్వవు, అప్పుడు మీ బిల్డర్ ఎన్బిఎఫ్సీనే పుష్ చేస్తారు. ఇక్కడ తీసుకో ఆయన కంఫర్ట్ కొరకు. మీరు బ్యాంక్ వెళ్తే ప్రాబబ్లీ ఒక షార్ట్ ఫాల్ రావచ్చు మీకు,
సో హోమ్ లోన్ అనేది తీసుకునే అతనికి చాలా సులభంగా వచ్చే లోన్, ఎందుకంటే హోమ్ లోన్ ఇది సెక్యూర్ లోన్. మీరు 1 crore ప్రాపర్టీ కొంటే బ్యాంకర్ మీకు 70-80 lakhs ఇస్తాడు, ఇది ఆల్వేస్ సేఫ్. మీరు 3 నెలలు కట్టకపోతే నోటీస్ ఇస్తాడు, 6 months ప్రాపర్టీ అమ్మేసుకుంటాడు. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే దట్స్ అన్ అన్సెక్యూర్డ్ లోన్, బ్యాంకర్కి రిస్క్. హోమ్ లోన్లో రిస్క్ ఎవరికి? మనకే రిస్క్. కంప్లీట్ ప్రాపర్టీ కొలటరల్ ఆయన దగ్గర పెట్టుకొని మనం ఏదో రెంట్ కట్టినట్టుగా ఈఎంఐ కట్టుకుని ఉంటాం దాంట్లో లోన్ తీరిపోయేంత వరకు. అప్పటిదాకా దాని మీద హక్కులన్నీ బ్యాంకర్కి ఉంటాయి కదా. ఓకే, సో హోమ్ లోన్ అనేది పెద్ద అంటే ఇది చాలా గొప్ప ఫేవర్ నాకు చేసి పడుతుంది అనుకోవద్దు. మీకు పర్సనల్ లోన్ ఇస్తేనే ఫేవర్. హోమ్ లోన్ అనేది చాలా సెక్యూర్ లోన్ ఫర్ ది బ్యాంకర్. సో మీరు హరీ బరీగా ఎవరు ఇస్తున్నారని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మరి హోమ్ లోన్ తీసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి సార్? ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? ఎనీ బ్యాంక్, బట్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సి. హౌసింగ్ ఫైనాన్స్ అనే వార్డ్ ఉండదు లాస్ట్లో. సింపుల్గా అయితే ఎస్బీఐ బ్యాంక్లో తీసుకోండి. సార్ ఎస్బీఐ బ్యాంకు గవర్నమెంటే కదా సార్, ఎల్ఐసి గవర్నమెంటే కదా సార్ అంటారు. ఎల్ఐసి ఎన్బిఎఫ్సి, ఎల్ఐసి బ్యాంక్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ, ఇనిషియల్గా ఇచ్చేటప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా 6.6-6.75 ఇస్తున్నారు, 3-6 months మార్చేస్తారు. అప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి కదా. సో చేయట్లేదు చాలామంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి లిమిటెడ్లో తీసుకున్నారు, ఐసిఐసి హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నారు, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నారు, కెనరా ఫైనాన్స్ తీసుకున్నారు. వాళ్ళందరూ ఎన్బిఎఫ్సిలో ఉండే బ్యాంక్లో తీసుకున్నాం అనుకున్నారు. ఇప్పుడు బ్యాంక్లో ఎంత ఉంది సార్? బ్యాంక్ 6.6-6.75 ఉన్నాయి. ఎన్బిఎఫ్సిస్ కూడా ఇప్పుడు ఇచ్చేటప్పుడు మొదట్లో ఆ రేట్లు ఇచ్చేస్తున్నాయి ఇప్పుడున్న కాంపిటీషన్కి, కానీ అది వాళ్ళకి వైబుల్ కాదు. వాళ్ళు పబ్లిక్ దగ్గర మనీ 6.75 7% డిపాజిట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలా అంతకన్నా తక్కువ రేట్లు ఆఫర్ చేస్తారు? ఎక్కువ ఎందులో ఉంది సార్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్? అలా అంటే మీకు ముత్తూట్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా వచ్చేసాయి. దే ఆర్ చార్జింగ్ 28-26% ఇంట్రెస్ట్. అందులో తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు సార్? తీసుకుంటారు అంటే ప్రాపర్ ఇన్కమ్ లేక సివిల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కడ రావని అడిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా కన్జ్యూమర్ లోన్స్ కూడా డ్యూరబుల్ గూడ్స్ తీసుకుంటాడు, బట్ ఫ్లాట్ లో 20%-18% ఇస్తాడు. దాన్ని మళ్ళీ మీరు రెడ్యూసింగ్ లో కన్వర్ట్ చేస్తే దాట్ గోస్ అప్ టు 26-30% ఇంట్రెస్ట్ పే చేస్తారు చాలా మంది. బ్యాంకింగ్ లో మీకు లోన్ రాకపోతే ఎన్బిఎఫ్సి కలండి, అప్పుడు ఆప్షన్ లేదు కదా. మీకు బ్యాంకింగ్ లో వచ్చే అవకాశం ఉన్నప్పుడు మీరు బ్యాంకింగ్ లోనే ట్రై చేయండి, వెయిట్ చేయాలి. బ్యాంక్ లో రావట్లేదు ఎన్బిఎఫ్సి అంటే 2 reasons ఉంటాయి ప్రైమర్లీ. ఒకటి మీ ప్రొఫైల్ లో షార్ట్ ఫాల్స్ ఉంటాయి, లేదా ప్రాపర్టీ ప్రొఫైల్ లో షార్ట్ ఫాల్స్ ఉంటాయి. ప్రాపర్టీ లీగల్ లేకుండా ఇప్పుడు మన క్లియర్ గా ఉండాలంటే అసలు ఏం చేయాలి సార్? బ్యాంక్ లోనే ట్రై చేయాలండి. బ్యాంక్ లో రాకపోతేనే ఎన్బిఎఫ్సి కదా. బ్యాంక్ లోనే ట్రై చేయాలంటే మనం ఎలాంటి ఇప్పుడు ఎన్ఓసి ఏం చూపించాలి? నో యువర్ కస్టమర్. నో, కేవైసీ ఇస్ వెరీ సింపుల్ అండి. కేవైసీ ఏమి ఉండదు, కేవైసీ సింపుల్ ఉంటుంది. ఒకటి మీ ఫైనాన్షియల్ ట్రాక్ ఫర్ ది లాస్ట్ 6 months పే స్లిప్స్, 2 years ఐటీఆర్స్ ఇవి చూస్తారు, అండ్ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటారు. ఆ ప్లాన్ కాపీ, ప్లాన్ పర్మిషన్ కాపీ, దాని లింక్ డాక్యుమెంట్స్, ప్లాన్ డీవియేషన్ ఉంది, అదంతా వాళ్ళు టెక్నికల్ లీగల్ వ్యాల్యుయేషన్ బ్యాంకర్ చేస్తాడు. అది ఇండివిజువల్ గా మనం చేసుకోలేం కదా. బ్యాంకర్ మీకు 70 lakhs లోన్ ఇస్తున్నప్పుడు అతను ఒక అడ్వకేట్ రికార్డ్ చేసుకుని దాని లీగల్ వాల్యుయేషన్ చేయించుకుంటాడు. లీగల్ అండ్ టెక్నికల్ రెండు చేస్తారు. దాని టెక్నికల్ ఎంత వాల్యూ కట్టాలో కూడా కడతాడు. మీరు కొనొచ్చు, ఎందుకంటే అమ్మేవాళ్ళు ఎవరు మాదే బెస్ట్ అంటారు. సో మనం అది నమ్ముకుంటాం, కానీ బ్యాంకర్ అది నమ్మడు కదా. అతను వెళ్ళి దానికి ఒక టెక్నికల్ వాల్యుయేషన్ కడతాడు. ఈ లొకేషన్ లో పర్ సెఫ్టీ ఎంత నడుస్తుంది, వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి వాటిని ఫాలో అవుతారు. దీని నైబరింగ్ 3 buildings లో ఎంక్వైరీ చేస్తారు. ఈ 3 యొక్క యావరేజ్ నే మీకు టెక్నికల్ గా ఇస్తాడు ఇన్ సింపుల్ లాంగ్వేజ్ లో. ఇప్పుడు అంటే అందుకే బ్యాంకర్ వెళ్ళి ఒక అడ్వకేట్ తో సహా వెళ్ళి అడ్వకేట్ వాళ్ళే చూస్తారు. అదంతా బ్యాంకర్ చూస్తాడు. మీరు ఏమి చేసాం బ్యాంక్ లో మీరు లోన్ తీసుకున్నారంటే అది ఆల్మోస్ట్ లైక్ ఏ సేఫ్ ప్రాపర్టీ. ఓకే, అంటే ఎలాంటి లిటిగేషన్స్ ఏం లేకుండా ఉన్న వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు? ఇప్పుడు 1 lakh సాలరీ ఉన్న అతను 1 crore లోన్ తీసుకుంటున్నాడు, 25 years టెన్యూర్ పెడితే 60,000 ఈఎంఐ వస్తుంది. ఇతను నేను కట్టగలను అన్నాడు, ఆయన నాకు 60,000 వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, 40,000 బ్రతికేస్తాను తీసుకున్నాడు. ఇతనికి 60 lakh లోన్లు ఉన్నాయి కదా, ఇతనికి రిస్క్ ఎక్కడది? బ్యాంకర్కి పెద్ద రిస్క్ కదా, అది లీగల్ గా డిస్ప్యూట్ ఉంటే. సో బ్యాంకర్స్ ఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ గివింగ్ ఎ హోమ్ లోన్. ఓకే, అంటే ప్రాపర్టీ ప్రొఫైల్. సో ఇది ఒకటి హోమ్ లోన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్లాట్ ఇంట్రెస్ట్ అండ్ రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి. దాంతోపాటుగా బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే. లేదండి, చిన్న కరెక్షన్ చెప్పండి. హోమ్ లోన్ లో ఫ్లాట్ అందరూ రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, ఎన్బిఎఫ్సిలు కూడా ఫ్లాట్ ఇవ్వరు. ఓకే ఓకే, అయితే మీరు చూసుకోవాల్సింది ప్రిఫరబుల్లీ బ్యాంక్ నుంచే తీసుకోండి, ఎన్బిఎఫ్సికి వెళ్ళదు. ఓకే, బ్యాంక్ లో అవ్వకపోతే ఎన్బిఎఫ్సికి వెళ్ళండి.
ఓకే, ఇన్ కేసు మీరు ఈరోజు కనుక ఎన్బిఎఫ్సిలో లోన్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా బ్యాంక్ అని అప్రోచ్ అయ్యి మీ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎనీ టైం హోమ్ లోన్ తీసుకున్న 6 మంత్స్ తర్వాత మీకు ఎటువంటి ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉండవు, అది ఎన్బిఎఫ్సిలో అయినా బ్యాంక్లో అయినా. అప్పుడు ఎందుకు మీరు 8% 7.5 పే చేయాలి మీకు 6.6 వచ్చినప్పుడు? ఇంకా 15 ఇయర్స్ కనుక పెండింగ్ ఉంటే 15 ఇయర్స్లో మీరు కట్టే ఇంట్రెస్ట్ 6.5కి 7.5కి మధ్య డిఫరెన్స్ 4-5 లాక్స్ అవుతుంది. మీరు ఎందుకు లాస్ అవ్వాలి? అండ్ దీనికి పెద్దగా ప్రాసెసింగ్ ఫీ కూడా ఉండదండి. హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే చాలా తక్కువ ప్రాసెసింగ్ ఫీల్ అయిపోతుంది, ప్రాబ్లీ ఒక 10,000 ప్రాసెసింగ్ ఫీలో మీ లోన్ షిఫ్ట్ అయిపోతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్బిఎఫ్సిలో ఉంటే అవకాశం ఉంటే ఎప్పుడైనా బ్యాంకులోకి వెళ్ళిపోండి. కొంతమంది లోన్ తీసుకునేటప్పుడు అతని ప్రొఫైల్లో ఏదో షార్ట్ ఫాల్ ఉంటుంది, ఎర్లియర్ కార్ లోన్ లేట్గా పే చేశారు కాబట్టి ఇవ్వనంటాడు బ్యాంకర్, అప్పుడు మీరు ఎన్బిఎఫ్సిలో తీసుకున్నారు. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ ట్రాక్ వచ్చింది కదా, ఓకే అది క్లియర్ చేసేసుకుంటే ఇప్పుడు 2 ఇయర్స్ ట్రాక్ మీకు ఆన్ ట్రాక్ పే చేసినప్పుడు బ్యాంకర్ ఇప్పుడు ఇస్తాడు మీకు. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ ఇక్కడ తీసుకున్నాక ఇమీడియట్ గా బ్యాంక్ అని అప్రోచ్ అవ్వండి, బ్యాంకర్ తీసేసుకుంటాడు మీ లోన్. రీసెంట్ ట్రాక్ బాగుంటే ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా సాధ్యమైనంత వరకు బ్యాంక్ లోనే పెట్టుకోండి మీ హోమ్ లోన్. మంచి ఐడియా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.